ఉంటారేమో, తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని చెప్పేసి మనం స్వామివారి దర్శనాన్ని కోసం వస్తే స్వామివారి ఆలయమే ఇక్కడ లేదనమాట. డెవలప్మెంట్ ప్రాసెస్ కోసము ఆలయ దర్శనాన్ని అయితే మూసేశారు, అండ్ లోపల గర్భాలయం అంతా కూడా పడగొట్టేశారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనో మనసులో. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ ఈ సండే పూట అందరం కూడా కలిసి గండి ఆంజనేయ స్వామివారి క్షేత్రానికి వెళ్ళి స్వామివారి దర్శించుకొని వచ్చేద్దామని చెప్పేసి అందరం కూడా బయలుదేరుతూ ఉన్నాము. హనమ్మ హడావిడిగా తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. అందరం కూడా కలిసి పిన్ని వాళ్ళ ఫ్యామిలీతో పాటు కారులో మన కాలనీ నుండి, మన ఆర్టీపీపీ కాలనీ నుండి గండికైతే బయలుదేరుతూ ఉన్నాము. సో గండి మన అందరికీ కూడా తెలుసు, ఆంజనేయ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసారని. శ్రీరాముడు తన బాణం చేత కొండరాతికి చెక్కబడిన ఆంజనేయ స్వామివారి ప్రతిమ మన గండి క్షేత్రంలో ఉంటుందన్నమాట. సో ఇటువంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి ఉదయాన్నే బయలుదేరుకుంటూ మన కాలనీ నుండి వెళ్తూ ఉన్నాము. సంక్రాంతి వెకేషన్ అయితే మొదలైపోయింది. ఇక పిల్లలందరూ కూడా సరదాగా వారి సమయాన్ని హాలిడేస్లో స్పెండ్ చేస్తూ ఉండాలి కదా, అందుకోసమని చెప్పేసి సోను పాపకి అండ్ హనీ పాపకి ఈ సండే కాసింత ఎంజాయ్మెంట్ ఇద్దామని చెప్పేసి మనము వయా ఎర్రగుంట్ల వేంపల్లి మీదుగా గండికైతే ప్రయాణాన్ని మొదలు పెడుతూ ఉన్నాము. సో ఇక దాదాపు మనము వేంపల్లి పట్టణానికైతే చేరుకున్నామన్నమాట. ఇక్కడి నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక ఇటుపక్క కూడా మనకి పాపాగ్ని నది ఒడ్డున మనము గండి ఆంజనేయ స్వామివారి క్షేత్రాన్ని చూడొచ్చు. గత వరదలకి వర్షాలకి పాపాగ్ని నది కూడా చాలా ఫుల్గా ప్రవహించి ఆల్మోస్ట్ గండి ఆలయం చుట్టూ కూడా వరద నీరంతా కూడా చేరి ఆ ఫ్రిడ్జ్ కూడా దాదాపు దెబ్బతినిందని మనము వార్తల్లో అవి చూసాం కదా. ఇక వరదల తర్వాత ఫస్ట్ టైం మేమైతే గండికి బయలుదేరుతున్నాము. మరి పాపాగ్ని రివర్లో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుందో ఆరు తక్కువగా ఉంటుందో చూడాలి. బట్ వాటర్ ఫ్లో తక్కువగా ఉంటే మటుకు అందరం కూడా పాపాగ్ని నదీ జలాల్లో కాసింత సరదా సమయాన్ని గడిపేస్తూ ఉంటాము. చూస్తున్నాం కదా ఇదంతా పాపాగ్ని నది. ఈ నది మీద వంతెన దాటుకుని అటుపక్కకి మనం గండి ఆంజనేయ స్వామివారి దర్శనానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. నదీ ప్రవాహం మరీ పెద్దగా అయితే లేదు. సో ఇది కాసింత మనం దిగి సేఫ్గా ఉండే విధంగా అయితే ఉందన్నమాట. సో మనము మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో ఒకసారి గండి క్షేత్రానికి మనం వచ్చేసాము. అప్పుడు ఆ వీడియోను కూడా నేను మీకు చూపించడం జరిగింది. సో ఒకసారి డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి ఆ వీడియోను కూడా ఒకసారి చూడండి. ఇక దాదాపు మనము గండి క్షేత్రానికి అయితే చేరువలో ఉన్నామన్నమాట. ఇక ఆంజనేయ స్వామి దర్శనానికి మనం బయలుదేరుతూ ఉన్నాము. బిజీగా ఉన్న లైఫ్లో ఆధ్యాత్మికత
కాసింత ఉంటే ఆ ప్రశాంతతే వేరు అని చెప్పుకోవాలన్నమాట. సో ఇలా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలకి కూడా దర్శనం చేసుకుంటూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతకరమైన జీవితంలో మనం ఉంటాము అని చెప్పేసి, అండ్ మనందరికీ కూడా అభయాన్ని అందించే ఆంజనేయ స్వామి వారి దర్శనం కోసము ఇవాళ ఆదివారం పూట గండికి రావడము మరింత సంతోషాన్ని ఇస్తుందన్నమాట. ఇంకా ఫైనలీ మనమైతే గండి క్షేత్రానికైతే ఆల్మోస్ట్ చేరుకున్నామనే చెప్పాలి. సో చూస్తున్నాం కదా, ఇదంతా కూడా గండి ఆంజనేయ స్వామి వారి క్షేత్ర ప్రాంగణము. రెండు కొండల మధ్యలో స్వామివారు వెలిశారు పాపాగ్ని నది ఒడ్డున. దీన్నే అంటారేమో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని చెప్పేసి, మనం స్వామివారి దర్శనాల కోసం వస్తే స్వామివారి ఆలయమే ఇక్కడ లేదనమాట. డెవలప్మెంట్ ప్రాసెస్ కోసము ఆలయ దర్శనాన్ని అయితే మూసేశారు, అండ్ లోపల గర్భాలయం అంతా కూడా పడగొట్టేశారు. సో ఈ ఆలయం అంతా కూడా డెవలప్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ప్రహరీ గోడ తప్ప లోపల గర్భాలయము కూడా ఏదీ లేదు. ఆలయాన్ని అంతా కూడా పడగొట్టారు. ఆలయ ప్రాంగణంలో ఇలా ఒక చిన్న గుడి లాంటిది నిర్మించి అందులో చెక్కతో తయారు చేసిన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని భక్తుల దర్శనం కోసం అయితే ఉంచడం జరిగింది. బట్ మనము ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అసలు ఇక్కడ ఆలయ గర్భాలయం లేదు, అసలు దర్శనానికి కూడా అనుమతి లేదు అని తెలిసింటే అసలు ప్రయాణానికి వచ్చే వాళ్ళమే కాదు. బట్ వాటెవర్, స్వామివారి దర్శనము ఈ కొండలలో కూడా ఉంటుంది, స్వామివారు ఈ ప్రాంగణంలో అంతా కూడా ఉంటారని మనస్ఫూర్తిగా స్వామివారికి అయితే ఒక నమస్కారం చేసుకుంటున్నాము. సో ఇదిగో మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా స్వామివారి ఆలయ ప్రాంగణము. ఇక ఎదురుగా ఉన్నది పాపాగ్ని నది. సో పాపాలని తొలగించే పాపాగ్ని నది ఒడ్డున రెండు శేషాచల కొండల్ని చీల్చుకుంటూ పుట్టిన ఈ పాపాగ్ని నది ఒడ్డున ఆంజనేయ స్వామివారు వెలిశారు. సో ఇదండి మన గండి ఆంజనేయ స్వామివారి ఆలయము. ఆలయ ప్రాంగణంలో మనం చూస్తున్నాం కదా, అంతా కూడా పగులగొట్టేసి ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది స్వామివారి గర్భాలయము ప్రస్తుత పరిస్థితి అన్నమాట. సో ప్రస్తుతము ఈ కరోనా తాడువేగు కారణంగా మేబీ భక్తుల దర్శనం తక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ సీజన్లో అయితే స్వామివారి ఆలయాన్ని నూతన నిర్మాణం చేపట్టారని అనుకుంటున్నాను. ఇక కొండ అవతల కూడా మనకి కొన్ని ఆలయాలు కనిపిస్తాయి. ఈ పాపాగ్ని ఏట్లో కూడా నీటి ప్రవాహం అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం అనమాట, ఈ బ్రిడ్జి రోడ్ అంతా కూడా గత వర్షాలకి బాగా దెబ్బతినిపోయింది. సో ముందు ఇటుపక్క తాపలు ఉండేవి, కిందికి దిగి ఏట్లు అలా తిరగడానికి, అండ్ అటుపక్క ఉన్న గుళ్ళకి దర్శించుకోవడానికి అయితే తాపలు ఉండేవి. అవన్నీ కూడా ప్రస్తుతం దెబ్బతినిపోయాయి కాబట్టి, సో ఈ దెబ్బతిన్న రోడ్ల నుంచి కిందికి దిగి మనమైతే పాపాగ్ని నదిలో కాసింత కాళ్ళు చేతులు కడుక్కునేసి జలాన్ని తల మీద ఎత్తి చల్లుకుందాము. పాపాగ్ని నదీ ప్రవాహం మరీ ఉధృతంగా అయితే లేదు, సేఫ్గానే ఉంది. బట్ కొండ అవతలికి వెళ్ళే సాహసం అయితే మనం చేయట్లేదన్నమాట, ఎందుకంటే అటుపక్క ఆలయాలు కూడా దాదాపు మూతబడే ఉన్నాయి. సో చూస్తున్నాం కదా, స్వచ్ఛమైన పాపాగ్ని నదీ జలాల ప్రవాహము, ఈ పచ్చని ప్రకృతి మధ్యలో, ఈ కొండల మధ్యలో స్వామివారి ఆలయము, ఈ నది ఉండడము, ఇక ఈ వాతావరణంలో అందరూ కూడా సంతోషంగా సమయాన్ని గడపడము, పిల్లలు మరింత సంతోషంతో ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హనుమకైతే ఇక అసలు నీటి గురించి భయమే లేకోకుండా తను ఎంజాయ్ చేస్తూ ఉంది. ఆలయ ప్రాంగణం అయితే వరదలకి చాలా దెబ్బతినిందనే చెప్పాలి. సో ఇది ఆదివారం పూట పిల్లలకి మరింత సంతోషాన్ని అందించాలి. వాళ్ళు సంతోష సమయాన్ని ఈ సంక్రాంతి వెకేషన్లో గడపాలి అని చెప్పేసి ఆదివారము మనము ఆంజనేయ స్వామి వారి దర్శనానికి అయితే వచ్చేసాము. ఇక నేను కూడా కాసింత సరదా సమయాన్ని మన హనీ పాప, అదే సహస్ర పాపతో స్పెండ్ చేస్తూ ఉన్నాను అన్నమాట.
స్వామివారి దర్శన భాగ్యం మనకు కలగకపోయినా ఈ సంతోష సమయాన్ని స్వామివారి సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాము. ఇది మరింత సంతోషాన్ని మనకు కలిగిస్తుంది. సో మొత్తానికైతే ఆలయ నిర్మాణం అయితే మొదలవుతుందన్నమాట. నూతన ఆలయ ప్రాంగణాన్ని మనం అతి త్వరలో చూస్తామని కోరుకుంటున్నాను. సో నూతనంగా నిర్మించిన ఆలయాన్ని కూడా మనం అతి త్వరలో దర్శించుకుందాము. స్వామివారి దర్శనానికి వచ్చిన మనకి అదొక కంప్లీట్ ఒక డిసప్పాయింట్మెంట్ లాగా అన్నమాట. అయ్యో ఆలయ ప్రాంగణం ఇక్కడ లేదు అనేది. ఇక పిల్లల సంతోషాన్ని చూస్తూ ఇది పిల్లల్లోనే మనము స్వామివారి ప్రతిరూపాన్ని, పిల్లలు దేవుళ్ళు సమానం అంటారు కదా, అలాగా పిల్లల సంతోషాన్ని స్వామివారి దర్శనంతో మనము పోల్చుకుంటూ స్వామివారి దర్శనము మన పిల్లల ఆనంద రూపంలో మనకి కలిగిందని నేను అనుకుంటున్నాను. సో ఇక గండి క్షేత్రంలో మధ్యాహ్నం వరకు కూడా అక్కడే మనము స్పెండ్ చేసిన తర్వాత మనము మన ఆర్టీపీపీకి అయితే ట్రావెల్ అవుతున్నామన్నమాట. సో మన ఇంటికి, ఇంటి సంతోషానికి దగ్గర అవుతున్నాము. దాదాపు మన ఆర్టీపీపీ నుండి గండి క్షేత్రానికి 50 కిలోమీటర్ల దాకా అయితే డిస్టెన్స్ వస్తూ ఉంటుంది. సో మన ఆర్టీపీపీ కూడా ఒక మంచి క్లైమేట్, ఒక మంచి సీనరీ, మంచి నేచర్ మధ్యలో ఉన్న లొకేషన్ కదా. సో ఇలా ఇక కాలనీ బయట నుండి మన ఇంటికైతే కాలనీ లోపలికి చేరుకుంటున్నాము. ఇక్కడ కూడా ప్రకృతి అయితే చాలా చాలా బాగుంటుంది మన కాలనీ లోపల కూడా. సో ఇదంతా కాలనీ బయట నుంచి మనము మన ఇంటికి వెళ్ళే దారిని కూడా నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో ఇది ఇవాళ మా సండే అయితే ఇలా సాగింది. స్వామివారి దర్శనానికని బయలుదేరాము, బట్ ఆలయ ప్రాంగణ నిర్మాణాన్ని చూసి ఒక ఆశ్చర్యానికి గురైపోయి, అరే ముందుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళింటే బాగుంటుందేమో అనుకుని ఒక క్వశ్చన్ మార్క్ అయితే వేసేసుకున్నాము. ఇక ఇది అండి ఇవాళ మన వీడియో. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇక ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ ఇస్తారని కోరుకుంటూ మీ మనసులో